తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టడాన్ని నిరసిస్తూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బత్తుల రామప్రసాద్ మాట్లాడుతూ దళిత ద్రోహి కిషన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడం అంటే ఎస్సీల మధ్య వర్గీకరణ పేరుతో చిచ్చు పెట్టడానికి పదవి ఇచ్చినట్టే అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మరో మణిపూర్లా మార్చాలనే కుట్రలో భాగంగా ఆయనకి పదవి అంటగట్టారని ఆయన ఆరోపించారు. 7 రాష్ట్రాలు మాత్రమే వర్గీకరణకు అనుకూలంగా ఉంటే మరో 17 రాష్ట్రాలు వర్గీకరణకు వ్యతిరేకిస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో కిషన్ రెడ్డి డిపాజిట్లు గల్లంతు చేసి చిత్తు చిత్తుగా ఓడిస్తామన్నారు. నా పేరు బత్తుల రామప్రసాద్. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకుని. అదే విధంగా వివిధ రాష్ట్ర స్థాయి మాన సంఘాలతో కలిసి ఈరోజు విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. ఈ విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు దళిత ద్రోహి గంగాపురం కిషన్ రెడ్డి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి బాధ్యత చేపడుతున్న సందర్భంగా పదవి బాధ్యతలు స్వీకరించడాన్ని నిరసిస్తూ మాల సంఘాల ఆధ్వర్యంలో ఈ విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతున్నది. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని అటు సుప్రీంకోర్టు వ్యతిరేకించిన తర్వాత కేంద్ర సామాజిక న్యాయం తర్వాత సాధికారత మంత్రిత్వ శాఖ దాంతోపాటు జాతీయ ఎస్సీ కమిషన్ కూడా వ్యతిరేకించిన అంశాన్ని అటు పార్లమెంటులో అధికారికంగా ఎస్సీ వర్గీకరణ మేము చేసే పరిస్థితి లేదు చేయమని అధికారికంగా ప్రకటించి ఈరోజు కిషన్ రెడ్డి అధ్యక్షత పదవి రాగానే మేము ఇక్కడ ఎస్సీ వర్గీకరణ చేస్తానని ప్రధానమంత్రిని కల్పించడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా కిషన్ రెడ్డి గతంలో అధ్యక్ష పదవి ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంఆర్పీ సంస్థను భుజాన వేసుకొని ఆర్థికంగా సామాజికంగా అన్ని తోడ్పాటు అందిస్తూ దళితుల మధ్య చిచ్చు పెట్టిన కిషన్ రెడ్డి మరోసారి అధ్యక్ష పదవి చేపట్టే తరుణంలో మరే అంశాన్ని అదే అంశాన్ని తెరమి తీసుకురావడం మాల సంఘాలన్నీ ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఇదే ఎస్సీ వర్గీకరణ అంశం మీద గత 2020 సంవత్సరం సెప్టెంబర్ 20వ తేదీన హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ ఎస్సీ వర్గీకరణ అంశం మీద కేంద్ర వైఖరి తెలపాలంటూ క్వశ్చన్ అడిగితే వాళ్ళు అధికారికంగా లిఖితపూర్వకంగా కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇది వాళ్ళు అధికారికంగా ఇచ్చిన ప్రకటన. అంటే భారతీయ జనతా పార్టీ అధికారికంగా పార్లమెంటు సాక్షిగా ఎస్సీ వర్గీకరణ చేయము, ఈ అంశం మీద అన్ని రాష్ట్రాల అభిప్రాయ సేకరణ చేస్తే కొన్ని రాష్ట్రాలు తటస్థంగా ఉన్నాయి, కేవలం 7 రాష్ట్రాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి, అత్యధికంగా రాష్ట్రాలు 17 రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాయని అధికారికంగా ప్రకటించడమే కాకుండా ఆ వ్యతిరేకించే రాష్ట్రాలన్నీ కూడా ఒక మంచి సూచన చేయడం జరిగింది. అదేంటంటే